la 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 ఎల్మో ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఓ చెప్పుకోండి చూద్దాం, ఈరోజు ఎల్మో ఏం ఆలోచిస్తున్నాడో. కాస్త వెయిట్ చేయండి, ఇంకాస్త వెయిట్ చేయండి. వంట చేయడం. ఓ మంచి వాసన వస్తుంది కుకీ. ఎల్మోకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఎల్మోకి వంట గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. పదండి ఎల్మో ఫ్రెండ్స్ మార్టీని అడుగుదాం. రండి అందరం కలిసి తనని పిలుద్దాం. ఓ మార్టీ, వంట చేయడమా? నాకు రీఛార్జింగ్ లో ఎంత ఆనందం కలుగుతుందో వంట చేయడంలో కూడా అంతే ఆనందం కలుగుతుంది. అంటే చాలా మజా వస్తుంది. ఓ స్మార్టీ, నువ్వేం వేసుకున్నావు? దీన్ని షెఫ్ హ్యాట్ అంటారు. నీకోసం ఏం తయారు చేయను? తినేందుకు అయితే ఏమీ వద్దు. ఎల్మోకి ఆకలిగా లేదు, ఎల్మోకి వంటల గురించి తెలుసుకోవాలనుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? వంటల గురించి శోధిద్దాం. దొరికింది. ఏ వంట అయినా రెసిపీతో మొదలవుతుంది. రెసిపీ అనేది మనం చేయబోయే వంటకు కావలసిన సామాగ్రి గురించి చెప్తుంది. వంట చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. రెసిపీ మనకు ఏ వస్తువు ఎంత వాడాలి అనేది తెలియజేస్తుంది. తర్వాత అన్నింటినీ ఇలా కలిపేయాలి. చూసారా, పదార్థాలన్నింటినీ కలిపేస్తున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళు ఆ పిండిని రొట్టెలా తయారు చేసి దాని మీద టమాటో సాస్ వేస్తున్నారు, ఇంకా చీజ్ కూడా. వాళ్ళు పిజ్జా చేస్తున్నారు. ఇప్పుడు టైమర్ సెట్ చేయాలి. వంటలో అన్నిటికంటే ముఖ్యమైనది చేసిన వంటను తినడం. తినడం వల్ల పొట్ట నిండుతుంది, అంటే శరీరానికి శక్తి వస్తుంది. ఓ దీంతో నాకు గుర్తొచ్చింది, నేను వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాలి. మళ్ళీ కలుద్దాం ఎల్మో. బాయ్ స్మార్టీ. ఫ్రెండ్స్, వంట చేయడంలో అనేక పద్ధతులుంటాయి. వంట అనగానే ఎల్మోకి ఒక ఐడియా వచ్చింది. ఓ రండి అందరం కలిసి ఒక ఆట ఆడదాం. రండి రండి రండి. ఎల్మో ఏం ఆలోచిస్తున్నాడంటే మనం ఒక రెసిపీతో ఏదైనా తయారు చేయగలమా అని. మీరంతా రెడీనా? రండి ఆడదాం. ఈ రెసిపీలో చెప్పారు మష్రూమ్ అవొకాడో కేసడియాను ఎలా తయారు చేయాలో. ఇందుకోసం మనకు ఏ ఏ వస్తువులు కావాలి? ఒక స్కూప్ చీజ్. ఒక స్కూప్ చీజ్ వేసాం. దీని తర్వాత ఏది వేయాలి? రెండు మష్రూమ్ ముక్కలు. ఒక మష్రూమ్ ముక్క, రెండు మష్రూమ్ ముక్క వేసేసాం. తర్వాత మూడు అవకాడో ముక్కలు. ఒక్క అవకాడో ముక్క, రెండో అవకాడో ముక్క, అన్ని వేసేసాం. ఇప్పుడు రెండు ముక్కలే వేసాం, మనం మూడు వేయాలి. ఇంకొకటి. మూడు అవకాడో ముక్కలు వేసేసాం. నోరూరించే కేసడియా తయారైంది. రెసిపీలో ఎలా చెప్పారో అలాగే చేసాం. మనం చేసేసాం. ఫ్రెండ్స్, వంట చేయడంలో ఒక మజా ఉంటుంది. ఇప్పుడు ఎల్మో మనసులో కొత్త సందేహం కలిగింది. ఏమిటంటే, మిస్టర్ నూడిల్ కి వంట చేయడం ఇష్టమేనా అని. ఓ పదండి, తననే అడిగేద్దాం. వినండి మిస్టర్ నూడిల్. మిస్టర్ నూడిల్, మీకు వంట చేయడం ఇష్టమేనా? మీకు ఇష్టమేనా? ఓ అయితే మాకు కూడా చూపించండి, మీరు ఏం వంటలు చేస్తారో మిస్టర్ నూడిల్. ఓహో, ఇది చాలా పెద్ద ఖాళీ గిన్నెలా ఉంది మిస్టర్ నూడిల్. ఇందులో ఏం వేస్తారు? ఏంటి షూనా? గిన్నెలు బూట్లు వేయడానికి కాదు, ఇందులో వంట చేస్తారు. గిన్నెలో నుండి మీ చెప్పులు తీసేయండి మిస్టర్ నూడిల్. తప్పు తప్పు తప్పు. ఓహో, స్పెగెట్టి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వావ్, ఇక్కడ చాలా స్పెగెట్టి ఉన్నాయి మిస్టర్ నూడిల్. వావ్, మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఎంత టైం పడుతుంది? ఓ ఇప్పుడు వంట అయిపోయింది. అరే ఇదేంటి, ఇది చాలా పెద్ద నూడిల్ మిస్టర్ నూడిల్. థ్యాంక్స్ మిస్టర్ నూడిల్. బాయ్ మిస్టర్ నూడిల్. ఫ్రెండ్స్, ఎల్మో కొత్త విషయాలు నేర్చుకుని ఆనందంతో పొంగిపోతాడు. ఆ ఆనందంలో ఎల్మో చేస్తాడు డాన్స్. కమ్ ఆన్, ఇది ఆనందాల డాన్స్ డాన్స్. ఇది ఆనందాల డాన్స్ డాన్స్. కొత్తవేమైనా నేర్చుకున్నప్పుడు చేస్తాం ఆనందాల డాన్స్ డాన్స్. ఇప్పుడు మీ ఆనందాల డాన్స్ చూద్దాం. మళ్ళీ త్వరలో కలుద్దాం. నేర్చుకుంటూ